Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Modi Paretana, Pavanku Pilipu Anduke Raleda Inela Nalago Tedina, Patsim Godavari Jilla, Bhimavaramlo, Muppai Adugulu, Alluri Sitarabaraju Kamsa Vigraha Vishkarana, Anantaram Bahiranga Sabha Nirvahinchukunnaru. Ee Karyakramariki Tama Nayakudu Pawan Kalyanunu, Kendra Prabhutvam Ahvanichakapovadampai, Janasena Hurt Ayindi. ఇదే కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవిని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేకంగా ఆహ్వానించడం చర్చనీయాంశమైంది. అలాగే టీడీపీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఫోన్ చేసి పార్టీ ప్రతినిధుల్ని పంపాల్సిందిగా ఆహ్వానించారు. టీడీపీ తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వెళుతున్నారు. జనసేన ప్రతినిధులను స్థానిక అధికారులు ఆహ్వానించినట్లు తాజా సమాచారం. బీజేపీతో పొత్తులో ఉన్న పవన్ కళ్యాణ్కు ప్రత్యేకంగా ఆహ్వానం అందకపోవడంపై జనసేన నాయకులు కార్యకర్తలు ఆగ్రహంగా ఉన్నారు. పవన్ను అవమానించే తరహాలో బీజేపీ నాయకత్వం వహిస్తోందని వారు అనుమానిస్తున్నారు. ఒకవైపు తమతో పొత్తులో ఉంటూనే మరోవైపు టీడీపీతో అంటకాగుతుండడం వల్లే పవన్ను పక్కన పెట్టి ఉంటారని ఏపీ బీజేపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. పవన్తో పొత్తుకు టీడీపీ వెనకడుగు వేయడంతో మళ్లీ బీజేపీపై మనసు మళ్లిందని ఆ పార్టీ నాయకులు గుర్తు చేస్తున్నారు. ఏపీ బీజేపీలో ముఖ్యమంత్రి స్థాయి అభ్యర్థులెవరూ లేరని జనసేన నేతలు మాట్లాడుతున్నా పవన్ కళ్యాణ్ను వారించకపోవడంపై ఏపీ బీజేపీ ఆగ్రహంగా ఉంది. ఇలా అన్నీ తోడై పవన్ను ప్రత్యేకంగా ఆహ్వానించడం కూడా ఆయన స్థాయి ఏంటో తెలియజెప్పాలనే ఉద్దేశంతోనే బీజేపీ వ్యూహాత్మకంగా పక్కన పెట్టిందా అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. పేరుకు తమతో పొత్తు, పవన్ మనసంతా చంద్రబాబే అని ఏపీ బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా, అలాగే సుదీర్ఘ కాలం పాటు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసిన చంద్రబాబునే ప్రత్యేకంగా ఆహ్వానించలేదని, అలాంటిది పవన్ను ఏ హోదాలో పిలవాలని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. పవన్ పారదర్శకంగా రాజకీయాలు చేయకపోవడం వల్లే అందరి నమ్మకాన్ని కోల్పోతున్నారనే అభిప్రాయంతో ఏపీ బీజేపీ ఉందని నాయకులు మాటలు చెబుతున్నారు.